ఇంకా ఈరోజు సెప్టెంబర్ 23 మా పార్టీకి డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ డే ఎందుకంటే మా నాయకుడు శ్రీ ఎడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు మరి కొన్ని కేసుల్లో ఆయన్ని జైల్లో పెడితే బెయిల్ మీద బయటికి వచ్చిన రోజు సో ఇది మాకు చాలా ఇంపార్టెంట్ రోజు మా పార్టీకి ఆ రకంగా ఇవాల మా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా కవర్ అయ్యింది మరి ఆ వచ్చిన తర్వాత సుమారు అదే 8 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది మరి సీసీ నెంబర్ 8 లో 194 అడ్జర్న్మెంట్లు సీసీ నెంబర్ 9 ఆఫ్ 2012 లో 308 అడ్జర్న్మెంట్లు జరిగినాయి నిన్న కూడా మరి చాలా మంది వచ్చినప్పటికీ కూడా మరి స్పెసిఫిక్ గా రమ్మన్నప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండటం వలన కలెక్టర్ కాన్ఫరెన్స్ వలన కలెక్టర్స్ అండ్ ఎస్పీలకు దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మరి కోర్టు వారు ఆ ప్రజాపాలనలో మరి రమ్మంటే వస్తున్న అసౌకర్యాన్ని గుర్తించి మరి వారి అభ్యర్థనని మన్నించినందుకు కూడా మరి నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇంకా ఇలా ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉంటారు సమావేశాలు ఉంటాయి కాబట్టి ఇలా సాగుతూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజుని బయటకు వచ్చిన ఉత్సవాలని ఘనంగా ఇప్పుడు కూడా కోర్టు గుమ్మం ఎక్కకుండా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక రెగ్యులర్ విషయాలకి వద్దాం. సార్, ఒక చిన్న ప్రశ్న సార్, ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ హెరాయిన్ దొరికింది సార్ పెద్ద ఎత్తున. అవును, 2 రోజుల నుంచి సుధాకర్ అనే అతనికి ఒక సమీప వ్యక్తి కూడా